ఇద్దరు ప్రేమించుకున్నారు పెద్దలను కాదని పెళ్లి కూడా చేసుకున్నారు అక్కడతో కథ సుఖాంతం కాలేదు వాళ్ళ లవ్ స్టోరీలో అనేక మలుపులు చివరకు ప్రియురాలు రోడ్డు మీదకి వచ్చింది ప్రియుడి ఇంటి ముందే ధర్నాకు దిగింది ఇంతకీ ఏం జరిగింది ప్రియుడు ఏం చేశాడు ప్రియురాలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రేమ కథ ఏంటి చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ జంట పేరు మీనాక్షి తిరుమల్ ఈ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కానీ తర్వాతే లవ్ స్టోరీ ఊహించని మలుపులు తిరిగింది సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన ఈ ఇద్దరు ఆల్వాల్ ప్రాంతంలో ఉండేవాళ్లు ఒకే ఏరియాలో ఉండటం ఒకే ఫీల్డ్ కావడంతో వీరికి పరిచయం ఏర్పడింది ప్రేమించుకున్నారు కానీ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు ఇంట్లోంచి వెళ్లిపోయి 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు ఆల్వాల్లోనే కాపురం పెట్టారు కొత్త జీవితం 6 నెలలు సాఫీగా సాగింది అనుకోకుండా మీనాక్షి ఉద్యోగానికి రిజైన్ చేసింది పెళ్లైంది కాబట్టి భర్తకు సేవలు చేసుకుంటూ జీవిస్తానంది అందుకు తిరుమల ఒప్పుకోలేదు ఉద్యోగం చేయకపోతే కుటుంబం గడవటం కష్టం అవుతుందన్నాడు ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి గత 3 నెలలుగా తిరుమల ఇంటికి రావటం మానేశాడు ఆఫీస్ నుంచి నేరుగా తల్లి దగ్గరకు వెళుతున్నాడు పెళ్లి చేసుకుని మోజు తీరిన తర్వాత తిరుమల తనను మోసం చేశాడని భావించింది మీనాక్షి తిరుమలను పలుమార్లు నిలదీసింది 3 నెలలుగా తిరుమల రాకపోవడంతో అతని ఇంటికి వెళ్లి తల్లిని అడిగేందుకు ప్రయత్నించింది అత్తింటి వాళ్లు తనపై దాడి చేశారంటోంది మీనాక్షి ఇట్లాంటి అమ్మని నేను క్యాస్ట్ కూడా వేరే క్యాస్ట్ నేను నేను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను కట్నం ఏం తీసుకొని రాలేదు వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఏంటంటే మైండ్ అంతా చేంజ్ చేశారు ఈ అమ్మాయి కట్నం తీసుకురాలేదు ఏం తీసుకురాలేదు ఈ అమ్మాయిని వదిలించుకోవడమే బెటర్ అని చెప్పేసి చేసేసరికి వాళ్ళ సిస్టర్ ఎప్పుడైతే మా ఇంటికి రావడం స్టార్ట్ అయింది అప్పటి నుంచి కొట్టడం పెళ్లి కాకముందు ఇలా ఉండకపోతుంటే ఆయన చాలా మంచిగా ఉండేవాడు పెళ్ళైన తర్వాత 15 రోజుల తర్వాత స్టార్ట్ చేశాడు అది వాళ్ళు ఎందుకు చేశాడో ఏంటో ఆయనకి తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు ఇప్పటికే మీనాక్షి న్యాయం కోసం పలుమార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లింది పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు అయినా తిరుమల ప్రవర్తనలో మార్పు రాలేదు చాలాసార్లు తిరుమల ఇంటికి వెళ్లినా ప్రయోజనం లేదు దీంతో ఆళ్వాళ్లోని తిరుమల ఇంటి ముందు ధర్నాకు దిగింది బాధితురాలు ఈ ధర్నాతో అక్కడ గొడవ మొదలైంది తిరుమల తల్లి సోదరి కలిసి మీనాక్షిపై దాడి చేశారు కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేశారు ఇంతలో పోలీసులు వచ్చారు ఉదయం నుంచి మీనాక్షి ధర్నా చేస్తున్న భర్త తిరుమల కానీ అత్తింటి వాళ్లు కానీ ఆమెను పట్టించుకోలేదు తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఆందోళన చేస్తానని చెబుతోంది బాధితురాలు